కాసేపట్లో టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఉండవల్లిలోని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో జరిగే సమావేశంలో శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఉండకపోవచ్చని, సీనియర్ సభ్యుడు ఎవరికైనా అవకాశం ఇస్తారని ఇటీవల ఊహాగానాలు కొనసాగాయి. వాటికి తెరదించుతూ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించనున్నట్లు పార్టీ వర్గాలు మంగళవారం ధృవీకరించాయి. కాసేపట్లో జరిగే టీడీఎల్పీ సమావేశంలో ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారితీసిన కారణాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లాలా వద్దా అన్న అంశంపై శాసనసభాపక్ష సమావేశంలో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు. సారథి, థ్యాంక్ యూ. చాలా కీలకమైనటువంటి సమాచారం నేను చెప్తే, టీడీపీ మీటింగ్ జరగబోతుంది. ఎన్నికలు జరిగిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత గెలిచిన 23 ఎమ్మెల్యేలు 3 ఎంపీలతో టీడీపీ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా శాసనసభలో ఎలా ఉండాలి, శాసనసభ సమావేశం ఏ విధంగా జరుగుతుంది కావాలి, అన్నిటికంటే ముందు ఇప్పుడు జగన్ ఆహ్వానించారు ప్రమాణ స్వీకారానికి ఆయన వెళ్లాలా వద్దా, ఇలాంటి అంశాల మీద చర్చ జరగబోతున్నారు. అలాగే వాళ్ళందరికీ ఒక మోరల్ సపోర్ట్ కూడా ఫైట్ చేయాల్సి ఉంటుంది. ప్రజల సమస్యగా ఊడిపోయినప్పటికీ ప్రజలతో మనం ఉండాలి అనే ఒక కీలకమైన సంకేతాన్ని కూడా ఆయన ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి కీలకమైన సమావేశంగా దీన్ని భావించాల్సి, అలాగే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఉంటారా లేక అచ్చెన్నాయుడు గొర్రెల బుద్ధితో ఎవరన్నా ఎంపిక చేస్తారంటూ ప్రచారం కూడా చాలా బలంగా జరుగుతున్న నేపథ్యంలో చివరికి అది ఎవరికి దక్కుతుంది అనే దాని మీద కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో తర్వాత రాజకీయత నెలకొంది. ఒడవల్లోని సీఎం నివాసం ఇంతగానం ఉంటూ వచ్చినటువంటి భవనంలోనే చంద్రబాబు ప్రస్తుతం ఈ సమావేశం జరగబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం 23 ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు ఉండవల్లి, అలాగే దాంతో పాటుగా 3 ఎంపీలు కూడా చేరుకుంటున్నారు. సో ఇప్పుడు చంద్రబాబు సమస్యలు వారికి ఎలాంటి దిశా నిర్దేశం చేస్తూ ఉంటారనే దాని మీద తర్వాత రాసి అయితే నెలకొనుంది అని చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ది.